నమస్తే మేడం. నమస్తే మా మేడం, ఎక్కువ శాతం డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాము. అయితే వాళ్ళకి ఏది తినాలన్నా ఒక భయం ఉంటుంది. ఒకవేళ ఫ్రెష్ జ్యూస్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇందులో షుగర్ లెవెల్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయేమో అని ఒక భయం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి అందరికీ ఈజీగా చాలా తొందరగా ప్రిపేర్ అయ్యే రెసిపీ ఏమైనా చెప్పగలుగుతారా మాకు? అంటే రోజువారీ మనం తీసుకునే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, సహజంగా ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాం, అందులో ఎక్కువ యాంటాక్సిడెంట్స్ ఉంటాయని. కానీ కొంతమందికి ఏంటంటే చాలా చాలా విని ఉంటారు కదా, లైక్ బనానా తీసుకోవద్దు, బనానాలో ఎక్కువ స్టార్చ్ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి. అదేవిధంగా వాటర్మిలన్ ఉంటుంది, వాటర్మిలన్ తీసుకునే కూడా అందులో కూడా షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మళ్ళీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాత్రూమ్ కూడా ఎక్కువ వెళ్లాల్సి వస్తుంటుంది అని అట్లాంటి అపోహలన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఏం లేకుండా రెగ్యులర్గా మీరు తీసుకునేటువంటి ఆపిల్స్ దే ఆర్ రియల్లీ గుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్ అనమాట. అందులో ఉండేటువంటి మాలిక్ యాసిడ్ కానివ్వండి, టాటారిక్ యాసిడ్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే తొందరగా వాళ్ళకి ఉదయం పూట తీసుకుంటే ఎస్పెషల్లీ వాళ్ళు నైట్ అంతా ఫాస్టింగ్ చేసి ఉంటారు కాబట్టి, అంటే రాత్రిపూట మనం భోజనం చేసిన దగ్గర నుంచి తెల్లవారుజామున బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు చాలా టైం ఉంటుంది కాబట్టి 10-12 గంటల పాటు. ఆ తర్వాత వీళ్ళు ఇట్లాంటి తాజా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ జ్యూసెస్ కనుక తయారు చేసుకుని తీసుకుంటే అందులో ఉండేటువంటి ఫైబర్ కాంపోనెంట్ అనేది ఎక్కువగా శరీరంలో వాళ్ళకి కంప్లీట్గా ఫిల్లింగ్గా అనిపిస్తుంది స్టమక్లో. అదేవిధంగా వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా త్వరగా పెరగకుండా బ్లడ్లో కొంచెం ఇన్సులిన్ కూడా వాళ్ళకి ప్రొడక్షన్ అయ్యేదానికి యూస్ఫుల్గా ఉండటము, ఇట్లా అన్నీ జరగటం వల్ల ఫ్రూట్ జ్యూసెస్తో కూడా కేవలం వాళ్ళు హ్యాపీగా హెల్దీగా మంచి స్నాక్స్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, మరి మీరు ఆ ఫ్రూట్ జ్యూస్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? అంటే ఇప్పుడు సహజంగా ఏంటంటే మనం రోజువారీ కూడా చెప్తాం అందరికీ అండ్ ఆపిల్ ఏ కీప్స్ ఏ డాక్టర్ అవే అని. అంటే ఆపిల్ కనుక తీసుకున్నట్లయితే చక్కగా డాక్టర్స్ని ఎక్కువగా రిపీటెడ్గా విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు, అనారోగ్యం నుంచి తొందరగా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం కదా. సో అట్లాంటప్పుడు మీరు ఆపిల్స్ ఏ ఆపిల్ అయినా పర్వాలేదు, రెడ్ ఆపిల్ కానివ్వండి, గ్రీన్ ఆపిల్ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకోవచ్చు అన్నమాట. ప్రత్యేకంగా గ్రీన్ ఆపిల్స్లో ఏంటంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్, అంటే సెల్ డీజనరేట్ కాకుండా, సెల్ డ్యామేజ్ కాకుండా ఉండే, సెల్ని ఎక్కువగా రిప్లెనిష్ చేసేదానికి ఉపయోగపడేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం రోజువారీ చేసే యాక్టివిటీస్లో కానివ్వండి లేదా మనకున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా కణాలు అనేవి త్వరగా చనిపోతాయి, ఏజింగ్ ఎక్కువ అవ్వచ్చు, లేదా మనకున్న డయాబెటిక్ వాల్యూస్లో కూడా ఎక్కువగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ ఆపిల్ కనుక తీసుకున్నట్లయితే అందులో ఎక్కువగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పచ్చిగా ఉంటాయి, లైక్ గ్రీన్ కలర్ ఇస్ మోర్ ప్రిఫరబుల్ అన్నమాట. లేదు మీకు రెడ్ కలర్ ఆపిల్ దొరికినా సరే రెడ్ కలర్ ఆపిల్తో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అది ఒకటి. సో రెండోది గ్రీన్ ఆపిల్ ఒకటి, రెండోది ఒక వెజిటేబుల్ తీసుకుందాం, ఒక ఫ్రూట్ తీసుకున్నాము, తర్వాత క్యారెట్స్ తీసుకుందాం. క్యారెట్లో కూడా చాలా ఏంటంటే వైటమిన్ ఏబిసి అండ్ కే విటమిన్స్ లాంటివి అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. దీంతోపాటుగా మీ అందరికీ తెలుసు సహజంగా క్యారెట్ ఎప్పుడు కూడా కళ్ళకు మంచిదని చెప్తూ ఉంటారు. అలాగే ఇది ప్యాంక్రియాస్కి రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ కానివ్వండి, డయాబెటిక్స్లో ప్రత్యేకంగా డైరెక్ట్గా పొటాటో తీసుకుంటే స్టార్చ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్ బనానా తీసుకుంటే అందులో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కదా, దానికి బదులుగా ఈ క్యారెట్ కనుక తీసుకుంటే ఇంట్లో క్యారెటినాయిడ్స్ అనేవి ఉంటాయి, అవి కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి మనకి, లివర్ పర్ఫార్మెన్స్ పెంచేదానికి కానివ్వండి, అట్లా రకరకాలుగా మన శరీరంలో ఉన్న వైటల్ ఆర్గాన్స్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచేదానికి క్యారెట్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎక్కువగా ఏంటంటే డయాబెటిక్స్లో మనం ఎక్కువగా తరచుగా చూసేది ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే కాళ్ళు పగిలినా ఏదైనా కొంచెం చిన్నది ముళ్ళు గుచ్చుకున్నా కూడా త్వరగా ఊండ్ హీలింగ్ అవ్వకపోవటం అనేది, ఇంకా అట్లా రక మోకాళ్ళు నొప్పులు లేదా గుండె జబ్బులు ఇట్లాంటి రకరకాలు చూస్తూ ఉంటాం. దాంట్లో ఏంటంటే మనకి అందరికి తెలుసు ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అందరం కూడా ఒకటి అనుకున్నాము, వైటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని. సో దానికోసం అనేసి మనం ఎక్కువగా వైటమిన్ సి దొరికేది సిట్రస్ ఫ్రూట్స్లో. సో సిట్రస్ ఫ్రూట్స్లో మనం రోజువారి వాడేటువంటిది నిమ్మకాయలు వాడుతుంటాం కదా, సో నిమ్మకాయలు కూడా తీసుకోవచ్చమ్మండి. ఒకవేళ నిమ్మకాయ దొరకని పక్షాన ఆమ్లా అంటే ఉసిరికాయలు దొరుకుతాయి కదా, ఉసిరికాయ కూడా దొరికినట్లయితే అదైనా వేసుకోవచ్చు, ఏది ప్రిఫరబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఈ నిమ్మకాయని తీసుకొని మనం ఈ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళల్లో చాలామందికి డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ
అరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది, లేదంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్ మీల్ అని చెప్తారు కదా. ఇప్పుడు అలోపతి డాక్టర్స్కి వెళ్తే మీరు కొంచెం కొంచెం తీరండి, ఇంటర్మీడియంట్ లాగా కొద్దిగా ఎవరి 3 అవర్స్కు ఎవరి 4 అవర్స్కు తీరండి అండి. కానీ మన డైజెస్టివ్ జ్యూసెస్ ఎట్లా రిలీజ్ అవుతాయి అంటే సన్తో పాటు క్రోనలాజికల్ డేలో సూర్యోదయం అప్పుడు కొంచెంగా సూర్య మధ్యాహ్నం వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగా డైజెస్టివ్ జ్యూసెస్ అంటే సుమారు 10 గంటల కాడి నుంచి 2 గంటల వరకు డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. సో ఆ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేకపోయినా ఇప్పుడు చెప్పుకున్నటువంటి జ్యూస్ సమ్వేర్ అరౌండ్ 8-9 ఆ టైంలో తీసుకొని మిడ్ డే మీల్ లాగా మనం బ్రేక్ఫాస్ట్ లంచ్కి బ్రంచ్ లాగా ఒక 11 o'clock అలా కనుక ఫుల్ మీల్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 6-7 ఆ టైంలో డిన్నర్ చేసేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయటం, మళ్ళీ అరుగుదల ఉండటం, మరుగుదల లేకపోవటం, ఈ ఇబ్బందులన్నీ లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో సహజంగా ఇంకొకటి ఏంటంటే జింజర్ అని చెప్తాం. ఈ జింజర్ ఏంటంటే మనకి బాగా డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయటము, మన ఆకలి పెరిగేదానికి, జీర్ణకోశ వ్యవస్థ పైన కూడా మంచి ప్రభావం చూపించి డైజెషన్లో ఇండైజెషన్ కానీ అన్డైజెషన్, కాన్స్టిపేషన్ ఇట్లాంటివన్నీ లేకుండా ఉండేదానికి చేస్తాయి. ఇందులో చాలా రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలామందికి ఏంటంటే మన మజిల్ డెఫిషియన్సీ. ఇప్పుడు ఎప్పుడైతే డయాబెటీస్లో ఉన్నారో వాళ్ళకి అరుగుదల సరిగ్గా లేకపోవటం ఒకటి, బాడీలో కావాల్సిన న్యూట్రియంట్స్ ఎంత పోషకాలతో కూడుకున్న ఆహారం తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే బాడీ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండదన్నమాట. సో ఇందులో ఉండేటువంటి జింజరాల్ అనేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్ కానివ్వండి, ఇట్లాంటి రకరకాల కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో దీన్ని కూడా మనం యూస్ చేసుకుని ఈరోజు యూస్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనం యూస్ చేసేటువంటి యాపిల్, క్యారెట్, లెమన్, జింజర్, సింపుల్గా ఈ 4 ఐటమ్స్తో ఒక జ్యూస్ తయారు చేసుకుందాం. ఓకే, రెడీయా? రెడీ. సో ఫస్ట్ మనము క్యారెట్ని సన్నగా తరుక్కుందాం. అంటే మిక్సీలో వేస్తాం కాబట్టి మనం ఎక్కువగా బాగా తురిమేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, కచ్చాపచ్చగా 4 ముక్కలుగా తరుక్కున్నా సరిపోతుంది అనమాట. ఇందాక చెప్పుకున్నట్లుగా మనం క్యారెట్లో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి కాబట్టి క్యారెట్లో ఉండేటువంటి ఫైబర్ అనేది డయాబెటిక్స్కి ఫిల్లర్గా ఉంటుంది, త్వరగా ఆకలి అవ్వకుండా కూడా చేస్తుంది అనమాట. సో మనం ఈ క్యారెట్ని కూడా ఒకటి తీసుకుందాం. యూజువల్లీ కొంచెం లేత బేబీ క్యారెట్స్ అంటాం కదా, వాటిలో ఏంటంటే కొంచెం సాల్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం క్యారెట్ కొన్ని రకాలైన క్యారెట్స్ మనం బాగా చిన్న చిన్న క్యారెట్స్ కనుక తీసుకున్న అమ్మిలు చూసినట్లయితే కొంచెం ఉప్పుగా అనిపిస్తాయి. సో ఏంటంటే అందులో సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి, సోడియం, పొటాషియం ఇట్లాంటివన్నీ కూడా కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ అంటాము, మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీకి కావాల్సినటువంటి అందులో ఉండేవి కూడా ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బేబీ క్యారెట్స్ లాంటివి చిన్న క్యారెట్స్ కనుక తీసుకుని పెట్టుకున్నట్లయితే మంచిది. సో లేతవి చిన్న క్యారెట్స్, బేబీ క్యారెట్స్ అంటాము, లేదంటే లేదుగా ఉండే ఏదైతే మనకి ఈజీగా ఇబ్బంది లేకుండా. తర్వాత గ్రీన్ ఆపిల్స్ కానివ్వండి, రెడ్ ఆపిల్స్ కానివ్వండి, ఏదైనా తీసుకోవచ్చు. అది కూడా ఫుల్ ఆపిల్ అవసరం లేదు, హాఫ్ ఆపిల్ సరిపోతుంది. హాఫ్ చాలు, హాఫ్ అయినా 1/4 డిపెండింగ్ అపాన్ యువర్ కెపాసిటీ, ఎంతెంత తీసుకోగలిగే వీలుంటే అంతంత తీసుకోవచ్చు. ఈ ఆపిల్ యొక్క సీడ్స్ తీసేస్తూ ఉంటాం కదా, సో ఇప్పుడు జ్యూసెస్ లో ఇవి యాడ్ చేసుకోవచ్చా లేకపోతే తీసేసేయాలా? ఆపిల్స్ లో ఏంటంటే ఆపిల్ పల్ప్ మాత్రమే మనం తీసుకుంటాము. ఎస్పెషల్లీ సీడ్స్ అనేవి చాలా పాయిజన్ అనమాట, సీడ్స్ అనేవి అస్సలు తీసుకోకూడదు. చిన్నపిల్లలకి 1-2 సీడ్స్ తీసుకున్నా కూడా కొంచెం ప్రాణాంతకం అయ్యడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఆపిల్స్ లో ఏంటంటే వాటిపైన కొంచెం వ్యాక్స్ కోటింగ్ అలా వస్తుంది కాబట్టి మీరు తీసుకునేటప్పుడు చక్కగా గోరువెచ్చటి నీళ్లతో కానీ కొంచెం మరిగే నీళ్లతో అయినా సరే ఆపిల్ని శుభ్రంగా కడిగేసి తుడి చేసి ఆ తర్వాత ఆపిల్ పై తొక్కు ఉంటుంది కదా, ఈ పీల్తో సహా కలిపి తీసుకున్నట్లయితే అది మరీ మంచిది అనమాట. మనం ఏ ఫ్రూట్ తీసుకున్నా, ఏ వెజిటేబుల్ తీసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పై పీల్ ఉంటుంది కదా, తొక్క అంటాం కదా, దీంతో కలిపి కనుక తీసుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగకరమైనటువంటి పోషకాలు మన శరీరం గ్రహించుకునే దానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హాఫ్ ఆపిల్ సరిపోతుందా మేడం? సరిపోతుందా, హాఫ్ ఆపిల్. యా, అండ్ జింజర్ ఇది తీయాలా మేడం? పై పొట్ట ఏం తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం శుభ్రంగా కడుక్కొని లేదంటే నైట్ నానబెట్టుకొని నీళ్ళలో మట్టి ఎంత సరిపోతుంది మేడం జింజర్? జనరల్ గా జస్ట్ ఒక చిన్నదమ్మా, చిన్న పక్క సరిపోతుంది, ఒక 1.5 సెంటీమీటర్ అట్లా తీసుకొని చిన్నది. మనం ఎట్లయితే రోజువారీ వంటల్లో చాయ్లో అంటే టీ కాఫీలో వేసుకుంటాం కదా, అట్లా చిన్న పలుకుల్లాగా పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం ఉండదు. సో జింజర్ పొట్ట తీయాల్సిన అవసరం లేదు, అవసరం లేదు, బాగా కడుక్కుంటే కనుక, బాగా కడుక్కొని పెట్టుకుంటే జింజర్ పొట్టు తీయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు మనం సొంటి తయారు చేసుకుంటాం కదా, అంటే జింజర్ ఎండిపోయిన తర్వాత కొంచెము సున్నమ నీళ్ళల్లో భావన చేసి దాన్ని రిపీటెడ్గా ఎండబెట్టడం అట్లా చేసిన ప్రాసెస్లో ఈ సొంటి ఈ జింజర్నే మనం సొంటి కింద తయారు చేసుకుంటాం కదా, సో దాంట్లో కూడా పై పొట్టు తీయటం అనేది ఏం జరగదు. సో అందువల్ల మనము చక్కగా పొట్టులో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఉపయోగకరమైనటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మన శరీరం గ్రహించుకోవడానికి వీలుగా ఉండేలాగా వాడుకుంటే మంచి ఫలితం.
ఫలితాలు వస్తాయి. సో ఇక తర్వాత అన్నిటికైనా ముఖ్యమైనది లెమన్. ఈ లెమన్ ఇందాక మీరు అడిగారు కదా సీడ్స్ తీయచ్చా అని, పాసిబిలిటీ ఉంటే లెమన్ లో పై పొట్టుతో సహా అంటే లెమన్ పైన పీల్ ఉంటుంది కదా ఆ పీల్ కూడా కలిపి తీసుకోవచ్చు. ఓకే. ఇంకా సీడ్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఏంటంటే సీడ్స్ అనేది కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది. సో ఒకవేళ సీడ్స్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లేదు పర్వాలేదు తీసుకొని ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు సీడ్స్ తో కలిపి తీసుకోవచ్చు. ఓకే. సో లెమన్ సీడ్స్ తో సహా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఓకే చిన్నది విత్ సీడ్స్ తో ఇంత మాత్రం తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 1/4. అది పెద్దగా పెద్ద కాయ అనుకోండి, 4-5 భాగాలు చేసినప్పుడు చిన్న పీస్ సరిపోతుంది. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక 5-6 డ్రాప్స్ వచ్చేలాగా హాఫ్ ఏ టేబుల్ స్పూన్ అనుకోండి, అంత వస్తే సరిపోతుంది. ఒక గ్లాస్ ఒక గ్లాస్ వస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ పీస్ వేసేసుకుంటాం మా దీంట్లో. ఎస్, వేసేయండి. ఓకే. ఇది యాస్టీస్ ఇట్లా వేసేయచ్చు? వేసేయచ్చు. అంటే మనం మిక్సీ చేసేస్తాం కాబట్టి యాస్టీస్గా వేసేస్తాం, చాప్ చేసేస్తాం. ఒకవేళ సీడ్స్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది అని అనిపిస్తున్నప్పుడు సీడ్స్ తీసేసి పై పీల్ లోపల ఉండేటువంటి వైట్ అండ్ ఈ పల్ప్లో ఉంటాయి కదా ఈ పై పీల్ ఎల్లోది ఈ లోపల ఉండేటువంటి వైట్ ఆ తర్వాత తొనలు ఇవన్నీ కూడా కలిపి తీసుకోవచ్చు. మిక్సీలో ప్రాబ్లం లేని వాళ్ళు తీసుకుంటే మంచిది, ఒకవేళ ఉన్న వాళ్ళు కంటే అవాయిడ్ చేయడం బెటర్. సీడ్స్ అవాయిడ్ చేయడం, లెమన్ కాదు, సీడ్స్ అవాయిడ్. ఇవన్నిటికి కూడా ఏంటంటే ఇప్పుడు లెమన్ వేయటం వల్ల కూడా మీరు జ్యూస్ వెంటనే తాగలేకపోయినా 10-15 నిమిషాలు ఎప్పుడైనా సరే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ కానివ్వండి చేసిన ఒక అరగంట లోపల 1/4 గంట లోపల తీసుకున్నట్లయితే అది ఆక్సిడైజ్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో లెమన్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా అది ఆక్సిడైజ్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసేసుకుందాం. మేడం ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు? లిటిల్, యాక్చువల్గా జ్యూసర్లో అయితే డైరెక్ట్గా వేసుకుంటే మనకి జ్యూస్ వచ్చేస్తుంది. మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి తాగటానికి వీలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు. చాలు చాలు చాలు. ఓకే. సో ముక్కలన్నీ మునిగే అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో సాల్ట్ వేసుకోవటము లేదు అంటే కరివేపాకులు లేదా ధనియాల ఆకులు ఏమంటారు కొత్తిమీర ఆకు ఇవన్నీ వేసుకున్నా కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది. మేడం చూడండి చాలు. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసేస్తాను. చేసుకోవచ్చు. ఓకే. ఇందులో ఏంటంటే ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా పల్పీగా ఉండటం వల్ల స్టమక్లో ఫిల్లర్గా అనిపిస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో మేడం దీంట్లో మీరు చెప్పినట్టు ఇందాక పుదీనా ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? యాడ్ చేసుకోవచ్చు. డయాబెటిక్స్లో ఉన్న వాళ్ళు పుదీనాకు ఒక 4 లేదంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు ఒక గుప్పెడు పుదీనా కూడా కలుపుకుంటే ఆకులు కనుక తినే అలవాటు ఉండి పొద్దునే గ్రీన్ జ్యూసెస్ రెగ్యులర్గా తాగే అలవాటు ఉంటే కొంచెం బోర్డమ్ ఉంటుంది అని కాబట్టి అది లేకుండా అయినా ఇలా చేసుకోవచ్చు ఫ్రెష్గా. లేదు మనకు అవి కూడా ఇంక్లూడ్ చేసుకుని ఉంటే కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కరివేపాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో అది కూడా కలుపుకొని తీసుకుంటే అందులో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ అన్నీ కూడా బ్లడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించటము వీటిలంటే వాటిలన్నిటి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో డయాబెటిక్స్తో బాధపడే వాళ్ళకి సింపుల్గా ఒక యాపిల్ ఒక ఫ్రూట్ ఒక క్యారెట్ ఒక వెజిటేబుల్ అండ్ రోజువారీ వాడేటువంటి లెమన్ కానీ జింజర్ ఇట్లాంటివన్నీ కలుపుకొని మన పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కూడా యూస్ చేసుకుంటూ మనం ఇలా నైస్గా ఫ్రూట్ జ్యూస్ చేసుకొని ఓకే డయాబెటిక్స్ తీసుకోవచ్చాను. ఓకే. సో చూసారుగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలతోటి మనం తయారు చేసుకున్న ఒక హెల్దీ జ్యూస్, యాపిల్ క్యారెట్ లెమన్ జింజర్ 4 ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్దీ జ్యూస్ మా చేతుల్లో అయితే ఉంది రెడీగా. సో దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి డయాబెటిక్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో ఇప్పుడు ఈ హెల్దీ జ్యూస్ మీకోసం చాలా బాగుందండి, చాలా హెల్దీ జ్యూస్. నాకైతే చక్కగా ఆ జింజర్ ఫ్లేవర్ లెమన్ ఫ్లేవర్ మంచి మంచిగా తెలుస్తుంది. సో దీంట్లో ఇంకా మీరు మీకు ఇష్టమైతే చక్కగా పుదీనా అవన్నీ యాడ్ చేసుకుంటే దీని ఫ్లేవర్ ఇంకా అదిరిపోతుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి హెల్దీ జ్యూస్. మేడం జనరల్గా మనము జ్యూసర్లో అయితే మనకి కొంచెం పల్చగా వస్తుందని చెప్పారు కదా ఇందాక, మాత్రమే వస్తే ఎక్స్ట్రాక్ట్ ఉన్న ఫైబర్ మాత్రమే. సో అలాంటప్పుడు కూడా ఏంటంటే ఫైబర్ని కూడా కలిపేసుకొని తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇంత పల్పీగా ఉన్నది మనకి, సో
జనరల్గా కొంతమంది జ్యూస్ అనగానే ఇలా ఫాస్ట్గా తాగేస్తూ ఉంటారు. సో దీన్ని తాగే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. చాలా వాలిడ్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మనం ఇందాక నుంచి మొదటి నుంచి చెప్పుకుంటుంది కూడా ఏంటంటే, ఎప్పుడు మనం ఫ్రూట్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ తీసుకునేటప్పుడు అందులో పల్ప్ అంటే ఫైబర్ కాంపోనెంట్ ఉండేలాగా తీసుకోవాలనుకున్నాం ఒకటి. రెండోది ఏంటంటే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఏదైనా వాటర్ కానివ్వండి ఏదైనా జ్యూస్ కానివ్వండి లిక్విడ్స్ ఎస్పెషల్లీ తీసుకునేటప్పుడు గబగబా గుట్టుకుడా తాగేసేయకుండా అది కొంచెం సిప్ బై సిప్ తాగుతున్నట్లయితే నోట్లో ఉన్నటువంటి సలైవాతో, అంటే నోట్లో ఉన్న సలైవాలో చాలా రకాలైనటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం తీసుకునేటువంటి ఫుడ్తో కనుక మిక్స్ అయిపోయి అది మనం తీసుకున్నట్లయితే కడుపులోకి వెళ్ళిన తర్వాత త్వరగా జీర్ణం అయిపోయి, అంటే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా నోట్లో జీర్ణం అవుతాయి కాబట్టి అక్కడ నుంచి తర్వాత మిగతా కాంపోనెంట్స్ అన్నీ కూడా స్టమక్లో బాగా జీర్ణం అయ్యేదానికి, శరీరం బాగా గ్రహించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మోస్ట్లీ అసలు ఈ పల్ప్తో తీసుకోవడమే చాలా హెల్దీ అయితే, ఈ ఫైబర్ ఇదంతా మనకి బాడీకి వెళ్తుంది కాబట్టి, సో ఇలా పల్ప్తో తీసుకోవడమే కరెక్ట్. ఫైబర్ కాంపోనెంట్ ఏంటంటే షుగర్ వాల్యూస్ని త్వరగా మన బాడీలోకి ఇంక్రీజ్, అంటే బ్లడ్ లెవెల్స్ పెంచకుండా షుగర్ వాల్యూస్ అనేవి బ్లడ్లో ఎక్కువ కాకుండా ఉంచేందుకు, అదేవిధంగా స్టమక్ ఫిల్లర్గా ఉంచేదానికి, త్వరగా ఆకలి అవ్వకుండా ఉండేందుకు ఈ ఫైబర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటుగా మోషన్ అంటే విరేచనం కూడా సాఫీ అవ్వటానికి, మోషన్ కూడా వాల్యూమ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి త్వరగా బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోవటానికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఫైబర్ కాంపోనెంట్స్తో ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఓకే. సో చూసారుగా ఈ హెల్దీ జ్యూస్లో ఎన్ని మనకి మంచి మంచి పదార్థాలు ఉన్నాయో, ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.